learned and worked on an actual MiG engine in my studies. This is the beauty of studying at GNA University. వైసీపీ దుర్మార్గాలకు అంతం లేదనే దానికి నిదర్శనం ఇవాళ నర్సాపేట పట్టణంలో కోటంకోట రోడ్డులు అమరావతి పెంచర్లో మరి 40 మంది కుటుంబాలు నివాసిస్తుంటే ఆ కుటుంబాల్లో ఒక అతను ఐపీ పెట్టి దుబాయ్ వెళ్ళటం జరిగింది. ఆ ఇంటిని ఆక్రమించుకోవడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు పంపించాడు. వాళ్ళందరూ కూడా గంజాయి దాగి ఉన్నారు, మందు దాగి ఉన్నారు. 20 మంది వచ్చి ఆ వెంచర్ మీద పడి అక్కడున్న ఆడవాళ్ళని భయభ్రాంతులు చేశారు, ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. నిజంగా ఆ వెంచర్లో ఇవాళ ఒక మ్యాజిస్ట్రేట్ గారు కూడా నివాసం ఉంటున్నారు, అదేవిధంగా ఆ వెంచర్లో అడిషనల్ ఎస్పీ గారు కూడా నివాసం ఉంటున్నారు. అయినా కానీ పోలీసు వాళ్ళు కళ్ళు రెప్పలు తెరిచి చూస్తూ ఉన్నారు. ఇటువంటి గొడవ జరుగుతున్నప్పుడు మాకు తెలిసినప్పుడు మేము పార్టీ మీటింగ్లో ఉన్నప్పుడు మేము అందరం కూడా ఆ వెంచర్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్న గుండాలందరూ కూడా మర్యాదపూర్వకంగా బయటికి తీసుకొచ్చి బయటికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఏకపక్షంగా వాళ్ళ వైపు ఉండి మా మీద రాళ్ళ దాడి చేసి నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంబాసిడర్ కార్లో కూర్చున్న నన్ను రాళ్ళు వేసి కొట్టడం జరిగింది, కార్ను పగల కొట్టడం జరిగింది. అదేవిధంగా మా డ్రైవర్కి కొంతమంది కార్యకర్తలకి దెబ్బలు కూడా తగిలి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే ఇదొక ముందు చూపు ఆలోచనతో ఈ కార్యక్రమం అంతం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఐపీ పెట్టారో వాళ్ళ వెనక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హస్తం ఉంది. అతను దుబాయ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి నిజంగా పోలీసు వాళ్ళు అతని మీద కేసు కూడా పెట్టలేదు, కానీ దుబాయ్ వెళ్ళడం జరిగింది. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. ఆ ఇంటిని ఆక్రమించుకోవడానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు పంపించి ఈ విధంగా గొడవ చేయటం, దుర్మార్గాలు చేయటం అనేది హేమని చర్య. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 200 మంది మనుషులు తీసుకొని మా మీద దాడికి రావడం జరిగింది అనమాట. దీన్ని విలేజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు దీన్ని ప్రతిఘటన చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట పట్టణం శాంతియుతంగా ఉంది, ఇంతమందులాగా బాంబులు దాడి ఏమీ లేవు. కానీ ఇదే అశాంతి కావాలనుకుంటే కనుక మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మేము అందరం కూడా సవాల్ విసుకుతున్నాము. నువ్వు ఏ సెంటర్కి రమ్మంటే ఆ సెంటర్ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేయవాక దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీ కార్యకర్తలు నీ నాయకులు తీసుకుంటారా, మేము కూడా ఒక సెంటర్కి వస్తాము, మనం బలాబలాలు చూసుకుందాము. అంటే నీకు పతనం ఆరంభమైంది, ఇటువంటి క్రూరమైన చర్యలు చేస్తున్నామంటే నీకు పతనం ఆరంభమైంది, సరైన రోజు దగ్గర పడింది, ప్రజలు నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా కిరాయి గుండాలు కూడా ఉంటే హెచ్చరిస్తున్నాము. మీ వెంట ఎవరు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు లేరు, కానీ కిరాయి గుండాలే ఉన్నారు, పోలీసులే ఉన్నారు. కాబట్టి మీకు సరైన రీతిలో మీరు మూల్యం చెల్లించుకుంటారని మేము హెచ్చరిస్తూ ఉన్నాము.